కొత్వాలు సంగమేశ్వరుడు ఒకనాడు సాయంకాలం గుర్రం మీద నగర వీధిలో వెళుతూ నలుగురు కలిసి ఒక యువకుణ్ణి కొట్టడం గమనించి ఎందుకు అతన్ని కొడుతున్నారు అని అడిగాడు. వీడు గురవయ్య దుకాణంలో బియ్యం మూట దొంగిలించాడు, అందుకే కొడుతున్నాం అన్నాడు ఆ నలుగురిలో ఒకడు. వాడు దొంగతనం చేస్తే కొట్టడానికి మీరెవ్వరు అని అడిగాడు కొత్వాలు కోపంగా. దొంగతనం నేరం కదా, అందుకే కొట్టాం అన్నారు వాళ్లు కాస్త బిగ్గరగా. నేరం చేసిన వాణ్ణి రక్షక భటులకు అప్పగించాలి, విచారణ జరగాలి, నేరం రుజువైతే శిక్ష పడుతుంది, అంతేగాని న్యాయాధికారి చేయవలసిన పనిని మీరెలా చేస్తారు అంటూ కొత్వాలు రక్షక భటులను పిలిచి దొంగతనం ఆరోపించబడిన యువకుడితో పాటు అతన్ని కొట్టిన నలుగురిని ఠాణాకు తరలించాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి. అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ. మరునాడు వాళ్ళిద్దరినీ న్యాయాధికారి ముందు హాజరుపరిచాడు కొత్వాలు. నీ పేరేమిటి అని ఆ యువకుణ్ణి ప్రశ్నించాడు న్యాయాధికారి. వీరయ్య అన్నాడు యువకుడు. నువ్వు గురువయ్య దుకాణంలో బియ్యం మూట దొంగిలించావని ఆరోపిస్తున్నారు, నిజమేనా అని అడిగాడు న్యాయాధికారి. అయ్యా, నేను వారం రోజులుగా గురువయ్య ఇంటి ప్రహరీ గోడ కట్టే పనిచేశాను. వారానికి కూలి బియ్యం మూట ఇస్తానని ఆయన చెబితేనే నేను పని మొదలుపెట్టాను, పని పూర్తి చేశాను. అంతలో పెరట్లో ఉన్న నీళ్లబావి చుట్టూ ఉన్న గోడ దెబ్బతింది, పాత గోడ పడగొట్టి కొత్త గోడ కట్టు అన్నాడు గురువయ్య. దానికి రెండు రోజులు పడుతుంది, నేను ఊరెళ్లి మళ్లీ వస్తానని, మొదట చేసిన పనికి కూలీ కింద మాట్లాడుకున్న మూట బియ్యం ఇవ్వమని అడిగాను. అందుకు గురువయ్య ఒప్పుకోలేదు. దాంతో నాకు కోపం వచ్చి దుకాణంలో ఉన్న బియ్యం మూట ఎత్తుకొని పోతుంటే గురువయ్య దొంగ దొంగ అని కేకలు పెట్టాడు. ఈ నలుగురు వచ్చి నన్ను పట్టుకొని కొడుతుంటే కొత్తవాలు గారు చూసి విడిపించారు అని వీరయ్య జరిగిందంతా వివరంగా చెప్పాడు. గురువయ్య, వీరయ్య చెప్పింది నిజమేనా అని అడిగాడు న్యాయాధికారి. నా దుకాణం నుంచి వీరయ్య దౌర్జన్యంతో బియ్యం మూటను దొంగిలించడం నిజం అన్నాడు గురువయ్య ఆవేశంగా. మరి వాడు వారం రోజులు చేసిన పనికి మాట్లాడుకున్న కూలీ ఇవ్వకపోవటం నీ తప్పు కాదా అని అడిగాడు న్యాయాధికారి. ఇవ్వనని నేను చెప్పలేదు, పని పూర్తి చేస్తే ఇస్తానన్నాను అంతే అన్నాడు గురువయ్య. మొదట మాట్లాడుకున్న పనిచేశాక కూడా ఇస్తానన్న బియ్యం మూట ఇవ్వకుండా అదనపు పని పురమాయించడం నీది నేరమే, అందుకు 10 వరహాలు జరిమానా విధిస్తున్నాను అన్న న్యాయాధికారి వీరయ్య కేసి తిరిగి, గురువయ్య ఇస్తానన్న కూలీ ఇవ్వకపోతే అధికారులకు చెప్పుకోవాలే తప్ప దౌర్జన్యంతో బియ్యం మూటను ఎత్తుకెళ్లడం నీ నేరం, అందుకు శిక్షగా నువ్వు ఊరెళ్లి తిరిగి వచ్చి ఆ బావిగోడ కట్టి పూర్తి చేయాలి, అప్పుడు మూట బియ్యం గురువయ్య చెల్లించే 10 వరహాలు నువ్వు తీసుకోవచ్చు అన్నాడు. వీరయ్య సరేనన్నట్టు తలాడించాడు. ఆ తరువాత న్యాయాధికారి గురువయ్య దొంగ అని అరవగానే నిజనిజాలు తెలుసుకోకుండా వీరయ్యను కొట్టినందుకు ఆ నలుగురికి వారం రోజులు కారాగార శిక్ష విధిస్తున్నాను, ఇలా ఎవరికి వారు తొందరపడి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే మళ్లీ నేరాలు పెరిగిపోయి న్యాయ వ్యవస్థ అస్తవ్యస్తమైపోయే అపాయముంది, దాన్ని మొదటే అరికట్టాలి అన్నాడు. న్యాయాధికారి తీర్పు విని అందరూ చప్పట్లు కొట్టారు.